హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము ఓఎల్టీలో లూప్ బ్యాక్ సంబంధించిన ఇష్యూ గురించి అయితే మనము డిస్కస్ చేద్దాము. దాని గురించి నేను లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేసుకోవాలి, ఒకసారి లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ అనేది ఓఎల్టీలో చేస్తే మనకి ఎలా ఉంటుంది, మా ఒకవేళ లూప్ బ్యాక్ ఇష్యూస్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే నేను ఈరోజు వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. సో లూప్ బ్యాక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు సేమ్ యాస్టేజ్గా కన్నా మీరు మీ ఓఎల్టీలో ఈపాన్ ఓఎల్టీ అయినా జీపాన్ ఓఎల్టీ అయినా మీరు కాన్ఫిగరేషన్ చేసుకుంటే సో మీ నెట్వర్క్లో లూప్ బ్యాక్ ఇష్యూని అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం మనం ముందుగా ఓఎల్టీని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఓఎల్టీలోకి అయితే ఓఎల్టీ యొక్క ఐపీ అడ్రస్ అయితే ఎంటర్ చేద్దాము. సో ఓఎల్టీ ఐపీ అడ్రస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేద్దాము. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనము లూప్ బ్యాక్ అనేదాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, అసలు లూప్ బ్యాక్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది అయితే నేను డీటెయిల్గా చెప్తాను. దానికోసం మనం ఓఎల్టీ కాన్ఫిగరేషన్లోకి వచ్చేయండి. ఓఎల్టీ కాన్ఫిగరేషన్లోకి వచ్చిన తర్వాత లూప్ బ్యాక్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేయండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ గ్లోబల్ పోర్ట్ అని ఉంది కదా, సో వీటి గురించి అయితే చెప్తాను. ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇన్ కేస్ ఎక్కడన్నా ఓఎన్యూ కానీ అప్లింక్ కానీ ఏదన్నా లూప్ అయిందనుకోండి, ఇది ఏ ఇంటర్ఫేస్ మీద లూప్ అయింది, ఎలా లూప్ అయింది, ఎంత టైంలో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సో అది ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట. సో గ్లోబల్ అనేది ఏంటంటే ఇక్కడ మనం సెటప్స్ చేసుకోవాల్సి ఉంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయినండి. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకొని ఒకసారి సెటప్ చేసుకుంటే ఇంకా మీ నెట్వర్క్లో ఎటువంటి లూప్ ఇష్యూస్ అనేవి అయితే ఉండవు. ఇన్ కేస్ ఏదైనా ఓఎన్యూ దగ్గర నుంచి కానీ ఎక్కడన్నా లూప్ అయినా సరే వెంటనే ఆ ఓఎన్యూని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది, కస్టమర్ ఐడి నుంచి కన్నా ఓఎన్యూలో లూప్ అయితే. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, స్టేటస్ అని ఉంది చూసారా, ఫస్ట్ అయితే దీన్ని డిసేబుల్లో ఉంటుంది చాలా ఓఎల్టీలో, మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేంజ్ అని ఉంది కదా, రేంజ్ అనే దగ్గర మూడు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మూడు ఏంటంటే అప్లింక్, రెండోది పాన్, మూడోది ఆల్. ఇక్కడ మీరు అప్లింక్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇన్ కేస్ ఏదన్నా సరే ఓఎన్యూలో లూప్ బ్యాక్ అనేది ఎనేబుల్ అయింది, ఓఎల్టీలో ఏ నెట్వర్క్ మీ నెట్వర్క్లో ఎక్కడన్నా లూప్ అయింది అనుకోండి, అప్లింక్ అనేది అయితే డౌన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ అప్లింక్ అనేది కానీ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, పాన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏదైతే పాన్లో వెళ్తుందో ఆ పాన్ వరకే డౌన్ అవుతుంది అనమాట. ఓకే, నాకు ఇలా కాకుండా మొత్తం డౌన్ అవ్వాలన్నారనుకోండి, ఆల్ పెట్టేసుకున్నారనుకోండి, మొత్తం అయితే ఇన్పుట్ పోర్టు పాన్స్ అన్నీ అయితే డౌన్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో నా సినారియోలో చాలామంది మ్యాగ్నెటిక్ వాడుతూ ఉంటారు కాబట్టి అప్లింక్ నుంచి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అనమాట, వస్తుంది బట్ చాలా తక్కువ ఉంటుంది. ల్యాండ్ సైడ్ నుంచి వచ్చేదాంతో పోలిస్తే కూడా మనకి ఇంటర్నల్గా మన మైక్రోటిక్ నుంచి వచ్చి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే పాన్ అనేది అయితే సెలెక్ట్ చేస్తాను. ఓకే, పాన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మోడ్ అని ఉంది కదా, మోడ్ అనేదాన్ని ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ అలారం, ఆటో రికవరీ, మాన్యువల్ రికవరీ. ఓకే, ఓన్లీ అలారం అనేది పెట్టారనుకోండి మీకు ఇక్కడ సిస్టమ్ కాన్ఫిగరేషన్లో లాగ్లో అలారం అనేది అయితే రైజ్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షను ఆటో రికవరీ అని పెట్టారనుకోండి, ఇక్కడ ఏజ్ టైమ్ అని చూసారా, ఇది ఒక 60 సెకండ్స్, 30 సెకండ్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఎంత టైం అయితే పెడతారో, ఎన్ని సెకండ్స్ అయితే పెడతారో ఆ టైంలో ఇది ఆటోమేటిక్గా పోర్ట్ డౌన్ అయ్యి అప్ అనేది అయితే అయిపోతుంది అనమాట. ఓకే, మాన్యువల్ రికవరీ అన్నారనుకోండి, మీ ఇన్ కేస్ ఏదన్నా ఓఎన్యూలు ఒక చోట ప్రాబ్లం వచ్చేసి లూప్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓఎన్యూ ఎక్కడైతే లూప్ అయిందో ఆ ఓఎన్యూని తీసుకెళ్ళి ఏం చేస్తుంది అంటే ఓఎల్టీ అనేది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది అనమాట. ఆ ఓఎన్ యొక్క మ్యాక్ అడ్రస్తో దాన్ని తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అది మనం ఖచ్చితంగా వెళ్ళి మాన్యువల్గా రికవరీ చేస్తేనే అవుతుంది. అట్లాగే మాన్యువల్ రికవరీ పెట్టినప్పుడు ఇక్కడ అప్లింక్ అనేది పెట్టుకున్నారనుకోండి, అప్లింక్ ఉన్నప్పుడు కన్నా మాన్యువల్ రికవరీ పెట్టారనుకోండి, ఎప్పుడైతే మీకు పోర్ట్ అనేది డౌన్ అయిందో మీరు ఇక దీన్ని అప్ చేయాలంటే ఖచ్చితంగా ఓఎల్టీని అయితే ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే పోర్ట్ అనేది అయితే అప్ అవుతుంది అనమాట. ఓకే, సో నేనేం చేస్తాను, నా సైడ్లో ఇక్కడ రేంజ్ అనేది వచ్చేసి పాన్ పెట్టుకుంటాను. ఓకే, మోడ్ వచ్చేసి మాన్యువల్ రికవరీ అనేది పెడతాను. మాన్యువల్ రికవరీ పెడితే ఏమవుతుందంటే ఇన్ కేస్ ల్యాండ్ సైడ్ ఏదన్నా ఓఎన్యూ నుంచి కన్నా మన ప్యాకెట్స్ రివర్స్ వస్తున్నాయని తెలిస్తే వెంటనే ఆ ఓఎన్యూని ఏం చేస్తుంది,
బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. అంటిల్ దెన్ మనం ఓఎల్డీలోకి లాగిన్ అయ్యి ఆ ఓఎన్ యొక్క మ్యాక్ని బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని వైట్ చేస్తే తప్ప అప్పటి వరకు అయితే మనకి ఆ ఓఎన్యూకి అయితే ఇంటర్నెట్ రాదు. ఆ ఓఎన్యూ వల్ల మిగతా వాళ్ళు ఎవరు అయితే డిస్టర్బెన్స్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఆ కాన్సెప్ట్లో నేను దీన్ని మాన్యువల్ రికవరీ అనేది అయితే పెడుతున్నాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ప్యాకెట్ సెండ్ వే అనేది చూసారా. ఇది పోర్ట్ బేస్ పెట్టారనుకోండి, మీరు ఏ పోర్ట్ మీద వెళ్తే ఆ పోర్ట్ మీద అయితే వస్తుంది అనమాట. ఓన్లీ పోర్ట్ బేస్డ్ అథెంటికేషన్స్ ప్యాకెట్స్ వస్తేనే తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా వీలాన్ పెట్టారనుకోండి, వీలాన్లో నుంచి రివర్స్ వచ్చినా సరే ఇదైతే తీసుకుంటుంది అనమాట. సో మీకు అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి ఒకవేళ మీరు ఇంటర్నల్గా వీలాన్ మీద ఈచ్ కస్టమర్కి వీలాన్ మీద వెళ్తున్నారు అనుకోండి, లేదా ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్లు అందరూ కలిపి ఒక వీలాన్ ఇచ్చారనుకోండి వీలాన్ పెట్టుకోండి, లేదు పోర్ట్ బేస్ ఉన్నారనుకోండి పోర్ట్ బేస్, మీ చాయిస్ అనమాట. ఓకే, నా దాంట్లో ఎక్కువ వీలాన్ మీద వెళ్తాయి కాబట్టి నేను వీలాన్ మీద అయితే పెడుతున్నాను. ఇక్కడ ప్యాకెట్ సెండ్ టైమ్ అని చూసారా, ఇది ఎన్ని ప్యాకెట్స్ టైం ఎంత టైం అనేది అనమాట. ఇది 2 అనమాట, 2 ప్యాకెట్స్ కన్నా రివర్స్ వచ్చాయి అంటే వెంటనే అది ఏం చేస్తుంది బ్లాక్ లిస్ట్ అయితే పెట్టేస్తుంది. సో ఇది అనమాట దీంట్లో ప్రతి లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఈ సెట్టింగ్స్ ఈపాన్ ఓఎల్టీకైనా జీపాన్ ఓఎల్టీకైనా కామన్ ఉంటాయి అనమాట. జస్ట్ ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కానీ మ్యాక్సిమం అయితే 99% ఇవే ఉంటాయి. సో ఈ సెట్టింగ్స్ కన్నా మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత మనము ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ అయితే సేవ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇక్కడ సేవ్ అయిన తర్వాత కార్నర్లోకి వచ్చి ఒకసారి అయితే సేవ్ అనేది అయితే క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి పోర్ట్ అని చూసారా, ఇక్కడ పోర్ట్స్ అనేవి చూడండి, ఇక్కడ అన్నీ సెలెక్ట్ అయి ఉంటాయి, G1, G2, G3, G4 అని. ఇక్కడ పాన్ పోర్ట్స్ కూడా చాలా సెలెక్ట్ అయి ఉన్నాయి చూసారా, PON1, PON2, PON3, PON4 ఇలా PON1 నుంచి PON8 వరకు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఏ పోర్ట్ నుంచి వచ్చినా సరే అదైతే డౌన్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు పాన్ అని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ అనేది ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఓన్లీ PON1 నుంచి PON8 వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మీరు ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏ పోర్ట్ నుంచి అయినా సరే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం పాన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పాన్ వరకే ఎఫెక్ట్ అవుతాయి, మిగతా ఉన్నా సరే ఉపయోగం ఏమి లేదనమాట. సో ఇలా మనము లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్స్ అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఓఎల్టీలో మీకు లూప్ బ్యాక్ ఇష్యూస్ అనేవి రావన్నమాట. అలా కాకుండా ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ అప్లింక్ పోర్ట్ ఉంది చూసారా, ఈ అప్లింక్ పోర్ట్లో ఇక్కడ ఎర్రర్స్ అన్నది చూసారా ఈ కార్నర్లో, ఇక్కడ కార్నర్ ఎర్రర్స్లో మీరు ఏదైతే పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోర్టు అప్లింక్ పోర్ట్ నుంచి ఇక్కడ ఎర్రర్స్ అనేవి పడతా ఉంటాయి అనమాట. ఎర్రర్స్ పడినప్పుడు ఏం చేయాలంటే కస్టమర్ ఇప్పుడు మీకు అప్లింక్ పోర్ట్ మీద పడుతున్నాయి అనుకోండి, మనకు అప్లింక్ ఎక్కడి నుంచి వస్తుంది, లైక్ టెలికాం నుంచి వస్తుంది, లేదా ఒకవేళ BSNL ఇప్పుడు BSNL MNG నుంచి వస్తుంది, ఒకవేళ మీ దగ్గర మైక్రోటిక్ సర్వర్ ఉంది అనుకోండి మైక్రోటిక్ సర్వర్ నుంచి అయితే మనకు ఓఎల్టీకి వస్తుంది కాబట్టి ఆ రూట్ అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ ఏమైనా ప్యాకెట్స్ రివర్స్ వస్తున్నాయా లేదనేది అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి ఒకసారి ఇక్కడ క్లియర్ కౌంటర్స్ అనేది కొట్టండి. ఓకే, క్లియర్ కౌంటర్స్ కొడితే మొత్తం ఇక్కడ ఎర్రర్స్ మొత్తం అన్నీ అయితే పోతాయి, రిఫ్రెష్ కొట్టండి. ఓకే, కొట్టిన తర్వాత ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, ఒకవేళ పోర్ట్ మీద ఇంకా ఎర్రర్స్ వస్తున్నాయి అంటే మీరు ఏం చేస్తారు, మైక్రోటిక్ నుంచి ఏదైతే మీరు ఓఎల్టీకి కనెక్ట్ అయిన రూట్ ఉందో దాన్ని అయితే ఒకసారి వెరిఫై చేసుకుంటే క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనము మా సైరోటెక్ ఓఎల్టీ అయినా, నెట్లింక్ ఓఎల్టీ అయినా, డిజిసోల్ ఓఎల్టీ అయినా, డిబిసి ఓఎల్టీ అయినా, ఇట్లా ఈ సైరోటెక్ సంబంధించిన ఓఎల్టీ అయినా సరే ఈ ఓఎల్టీలో లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్స్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో లూప్ బ్యాక్ కాన్ఫిగరేషన్ గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. సో దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోయినా మీ యొక్క డౌట్ను కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనము ఓఎల్టీకి సంబంధించి ఇంకొక కొత్త ఆప్షన్ అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.